హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందుస్ కిచెన్. ఇవాళ రెసిపీ అటుకులతో పొంగల్ అండి. దీన్ని పోహా అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఎలా అయినా ఒకటే, అటుకులతో పొంగల్ని చాలా టేస్టీగా కుదిరింది ఇవాళ. మార్నింగ్ అయినా ఈవినింగ్ టిఫిన్కైనా ఎలా తీసుకున్నా చాలా బాగుంటుంది. అటుకులు అంటే మంచి బలం కదా, పిల్లలకైనా పెద్దలకైనా ఇలా ఉప్మా చేసుకుని అయినా పొంగల్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇవాళ అయితే నేను పొంగల్ చేస్తున్నాను. ఒక అరకప్పు పెసరపప్పు తీసుకొని బాగా కడిగి పక్కన ఉంచుకోండి. ఏ కప్తో మెజర్మెంట్ తీసుకున్నారో అదే కప్పుతో అటుకులు బాగా మందంగా ఉండే అటుకులు ఒక కప్పు తీసుకొని ఇలా వెడల్పుగా ఉండే బౌల్లో వేసుకొని కొద్దిగా 2-3 సార్లు వాటర్ వేసుకొని బాగా వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నీరేం లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా తీసుకొని పక్కన ఉంచుకొని ఏదైనా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందామండి. ఇలా చూపిస్తున్న విధంగా వెడల్పుగా ఉండే ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో నెయ్యి 1 టీ స్పూన్ వేసుకోండి. నెయ్యి బాగా కరిగిపోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకోండి. ఇలా 1/2 కప్పు పెసరపప్పు వేసుకున్నాం కదా, లో ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోండి మంచి వాసన వచ్చేంత వరకు. ఇలా కొద్దిగా రంగు మారి బాగా దోరగా ఫ్రై అయిపోయింది కదండి, ఇప్పుడు పసుపు 1/4 టీ స్పూన్ వేసేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా మిక్స్ అయిపోయింది కదండి. 1/2 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వాటర్ అండి. మీరు ఏ కప్తో మెజర్మెంట్ చేసుకుంటున్నారో దాంతోనే వేసుకోండి. ఇలా 2 కప్పులు వాటర్ వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకుందామండి. పప్పులో రుచికి సరిపడంత పచ్చి కరివేపాకు 1 రెమ్మ, అదేవిధంగా మిరియాలు కూడా 1 టీ స్పూన్ వేసేసుకుందాము. ఇలా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టేసుకోండి. ఇలా విజిల్ పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. లేదు అంటే 3 అయినా పెట్టుకోవచ్చు. ఇలా 2 విజిల్స్ వచ్చి ఉడికిపోయిన తర్వాత ప్రెషర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత మూత తీసేసుకుంటే బాగా చక్కగా ఉడికిపోయింది. చూసారా చాలా బాగా ఉడికిపోయింది. ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసేసుకోండి. ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని మరొక కప్పు వాటర్ వేసుకుందామండి. మనం ఏ కప్తో మెజర్మెంట్ చేసుకున్నాం అటుకుల్ని అదే కప్పుతో 1 కప్పు వేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ అటుకులు అనేది కొంచెము సపరేట్గా ఉన్నట్టుంది కదా, బాగా ముద్దకొచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా పొంగుతూ ఉడుకుతూ కొద్దిగా దగ్గర పడిపోయింది చూసారా. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక పోపు పెట్టుకుందాము. ఇలా వెడల్పుగా ఉండే బాండీలో నెయ్యి 1 టీ స్పూన్ వేసుకోండి. ఇందులోనే అల్లం 1 ఇంచు సన్నగా తరిగి వేసేసుకోండి. బాగా పొట్టి తీసుకొని శుభ్రం చేసుకుంది. ఇందులోనే జీడిపప్పు పలుకులు 1/10 వేసేసుకొని 2 కలుపుకుంటూ దోరగా వేయించుకోండి. ఇలా కొద్దిగా రంగు మారిందంటే చాలు. ఇలా కొద్దిగా రంగు మారిపోయి మంచిగా వాసన వస్తుంది చూసారా, అల్లం వాసన బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు 1 రెమ్మ, అదేవిధంగా జీలకర్ర కూడా తీసుకొని వేసేసుకుందాం. 1 టీ స్పూన్ వేసుకొని మరొకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా జీలకర్ర కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి, మంచి వాసన వస్తుంది. చివరిగా ఇంకా 1-3 చిటికెళ్ళు వేసుకోండి. ఇలా వేడి మీద ఆయిల్లో వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోనే మిరియాల పొడి 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. మీరు ఇంకొద్దిగా కారం తినగలరు అంటే 1 టీ స్పూన్ అయినా వేసేసుకోవచ్చు మిరియాల పొడి. వేసుకొని ఉడికించుకున్న అటుకులు పొంగల్ మిశ్రమాన్ని వేసేసుకోండి. వేసుకొని కొద్దిగా 1/4 కప్ కన్నా తక్కువ వాటర్ వేసుకొని కొంచెంగా తిప్పోసేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ ఉంది, మరొక కొద్దిగా వేసుకున్నాను సాల్ట్. ఇలా 2 నిమిషాల పాటు సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా చిక్కబడేంత వరకు ఫ్రై అంటే ఉడికించుకోవాలి. ఇలా చిక్కబడిపోయి బాగా గట్టిగా ఉడుకుతుంది చూసారా. ఇలా ఉన్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొత్తిమీర తరుగు గార్నిష్ చేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసేయండి. మనకు ఎలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అంటే చూపిస్తాను చూడండి. గరిటతో జారుడుగా ఉండాలి. ఇలా జారుడుగా ఉంటే చాలు, స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వేడివేడిగా ఏదైనా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే కరెక్ట్గా 5 నిమిషాల్లో గట్టిగా అయిపోతుందండి. అలా జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది తినడానికి. అంతేనండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదా అటుకులతో పొంగలు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మీరు ట్రై చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.